జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర మతి భ్రమించి మాట్లాడుతున్నారని నియోజకవర్గ టీడీపీ నాయకులు మండిపడ్డారు. జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సూర్యచంద్ర సోదరుడు బాబ్జీ, పలువురు టీడీపీ నాయకులు వేర్వేరుగా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తొలుత బాబ్జీ మాట్లాడుతూ, నెహ్రూ ద్వారానే తన తమ్ముడు పాసంశెట్టి సూర్యచంద్ర రాజకీయాల్లోకి వచ్చాడన్నారు. అటువంటి నెహ్రూపై దూషణలు చేయడాన్ని తాను తట్టుకోలేకే మీడియా ముందుకు రావడం జరిగిందన్నారు. టీడీపీ జనసేన పార్టీల పొత్తులో భాగంగా ఇక్కడ సీటును టీడీపీ నేత నెహ్రూ కేటాయించడం జరిగిందన్నారు. పార్టీ ఇన్ఛార్జిగా పొత్తు ధర్మాన్ని పాటిస్తాను, నెహ్రూ గెలిపిస్తాను అని మొదట అని, ఇప్పుడు నేను గెలిపించను అని అనడం కరెక్ట్ కాదన్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల సీటు రాదని, పొత్తు ధర్మం ప్రకారం ఒకరికి వస్తుంది కాబట్టి నెహ్రూకి మద్దతు ఇచ్చేందుకు కలిసి రావాలని కోరారు. ప్రాణాలను కోల్పోతే కుటుంబం వీధన పడుతుందన్నారు. నా తమ్ముడు గురించి ఎన్ఆర్ఐలు విడుదల చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయని, ఆ వీడియోలు నన్ను మానసిక వేదనకు గురి చేశాయన్నారు. అలాగే టీడీపీ నేతలు ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కుంచే రాజా, జీను మణిబాబు, పాఠంశెట్టి రవి, పాఠంశెట్టి పాండవులు మాట్లాడుతూ సూర్యచంద్ర నెహ్రూను వ్యక్తిగతంగా దూషించడం తగదన్నారు. నెహ్రూ 40 ఏళ్ల రాజకీయంలో ఎంతో మందిని తయారు చేశారన్నారు. నెహ్రూ ద్వారానే రాజకీయాలకు వచ్చి ఆయనను దూషించడమా అంటూ మండిపడ్డారు. పొత్తులో సీట్లు రాకపోవడం అనేది సహజమన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్కే సీటు దక్కలేదన్నారు. ప్రకటించిన సీటునే మార్పు చేయడం జరిగిందన్నారు. ఆయనే హుందాగా వ్యవహరించి పొత్తు ధర్మం పాటించారన్నారు. భార్యాభర్తలిద్దరూ డిప్రెషన్లోకి వెళ్లారనిపిస్తుంది, మతిభ్రమిస్తే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచించారు. నెహ్రూపై వ్యక్తిగత దూషణలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొత్త కొండబాబు, చిరంజీవి, కెంగం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే సూర్యచంద్ర మనస్భేదం అన్నది కామనది అవలకన ఉంటుంది. సూర్యచంద్ర చేసింది పొరపాటు ఏంటంటే, నాలుగు నుంచి పాదయాత్ర చేసుకుంటూ అచ్యుతాపురం వెళ్ళి అక్కడ అమ్మవారి గుడిలో ఆమరణ నిరాహార దీక్ష చేసి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియజేసానికి నేను పార్టీ తరఫున సపోర్ట్ చేయం, ఓటు వేయం, నెహ్రూ గారిని గెలిపించం, ఆ రకంగా గట్టిగా మాట్లాడడం వల్ల నాకు చాలా మనసు బాధాకరంగా ఉంది. తర్వాత అతి ముఖ్యంగా ఏంటంటే, ఎన్ఆర్ఐలు అక్కడి నుంచి ఫండ్స్ తీసుకుని ఇంచుమించు 4 కోట్లు 5 కోట్లు ఫండ్స్ తీసుకున్నట్టుగా యూట్యూబ్లోని వాట్సాప్లోని ఇవన్నీ చాలా సిరాగ్గా వస్తున్నాయి. దాని గురించి నాకు బాగా మనస్తాపంతో ఉన్నాను. మరీ ముఖ్యంగా మీకు అందరికీ తెలియవలసింది ఏంటంటే, మా తమ్ముడు సూర్యచంద్ర చిన్నప్పటి నుంచి కూడా మన నెహ్రూ గారితోనే ఉండేవారు. నెహ్రూ గారే ఈరోజు ఈ స్థాయికి తీసుకురాగలిగారంటే నెహ్రూ గారి వల్లనే. ఒక వార్డు స్థాయి నెంబర్లోంచి ఒక ప్రెసిడెంట్ స్థాయి వరకు వచ్చి ఈరోజు ఎమ్మెల్యే స్థానానికి వచ్చాడంటే అది నెహ్రూ గారు అండతోనే వచ్చావు. ఈరోజు నెహ్రూ గారిని దూషించడం, చాలా చిరాగ్గా మాట్లాడటం నాకు చాలా బాధాకరంగా ఉంది.